సేవలో శరవేగంతో దూసుకుపోతున్న ఆర్చీవీ ఫౌండేషన్. కొన్ని సంవత్సరాలుగా ఆర్చీవీ ఫౌండేషన్ అధినేతలు రామకృష్ణ గురుప్రసాద్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. కరోనా వల్ల లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి ఈ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు చేసిన సేవలు చరిత్రలో ఒక పేజీగా నిలుస్తాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి పేద ప్రజలు ఎక్కడ ఉన్నా ఆర్చీవీ ఫౌండేషన్ చైర్మన్ గురుప్రసాద్ వారి అవసరాలు తెలుసుకొని వారికి సహాయం చేయడమే లక్ష్యంగా చేసుకొని సేవలు అందించడం జరుగుతుంది. ఎన్ని అవంతరాలు ఎదురైనా అలుపెరగని యోధుడులాగా ఆయన పేద ప్రజలకు సేవలు చేస్తున్నారు. గురుప్రసాద్ పార్టీలకు మతాలకు కులాలకు సంబంధం లేకుండా అందరికీ పలు సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ ఆర్చీవీ సంస్థ ద్వారా లాక్డౌన్ సమయంలో వేలాది మందికి ఆహార పొట్లాలు వందలాది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ప్రగతి నగర్ నందు పేద ప్రజలకు మాస్కులు మరియు ఇమ్యూనిటీ బూస్టింగ్ హోమియోపతి మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు హాజరై సుమారు 1000 మంది పేద ప్రజలకు మాస్కులు మరియు హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా విపరీతంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం మరియు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. పౌష్టికమైన ఆహారం తీసుకుంటూ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఆర్చీవీ సంస్థ చైర్మన్ గురుప్రసాద్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల గత 100 రోజులుగా తమ సంస్థ ద్వారా పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారుగా 5000 మందికి మాస్కులు మరియు హోమియోపతి మందులు పంపిణీ చేయడం జరిగిందని ఇంకా 5000 మందికి పంపిణీ చేస్తానని తెలియజేశారు. ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం దేనిలో ఉండదని చెప్పారు. అవసరం ఉన్న ప్రతి పేదవాడికి సహాయం చేయటానికి ఎల్లప్పుడూ తన సాయ శక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీజవైఎం రాష్ట్ర నాయకులు అరుణ్, బీజేపీ సీనియర్ నాయకులు వేణు, మహిళా నాయకులు డాక్టర్ గారు నాగేశ్వరరావు గారు మనకి ఇస్తున్నారు. ఇదంతా కూడా మన హైదరాబాద్ డివిజన్ సీనియర్ నాయకులు అయినటువంటి బీజేపీ స్టేట్ నాయకులు అరుణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా బాలకృష్ణ పర్యవేక్షణలో అందరూ మనందరికీ పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మేము లాస్ట్ 3 మంత్స్ నుంచి 3 to 4 మంత్స్ నుంచి హోమియో మెడిసిన్ గ్రాసరీస్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మినిమమ్ గ్రాసరీస్ 1000 మందికి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ 2000 మందికి, హోమియో మెడిసిన్ ఇది 6వ వారం. మేము ఇక్కడ శ్రీరామ్ బస్తీ కృష్ణవేణి కాలనీలో మేము పంచడం జరుగుతుంది. ఇక్కడ ఈ హోమియో మెడిసిన్ అనేది ఇది గవర్నమెంట్ ప్రికాషన్ ఆయుష్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి కరోనా వైరస్ మన రైల్వేకి రావాలి కొంచెం దరిచేయడానికి చేరినా కానీ మనం దీనివల్ల తగ్గుతుందని మనం అందరికీ పంచడం జరుగుతుంది. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ కూడా ఈ మెడిసిన్ వాడుకుంటూ ఈ మాస్కులు వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బీజేపీ తరఫున అండ్ ఆర్జీవీ ఫౌండేషన్ మా తరఫున మేము అందరినీ కోరుచున్నాం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం బీజేపీ పార్టీ తరఫున కానీ శ్రీరామ్ నగర్ కాలనీ, కృష్ణవేణి నగర్ కాలనీలో హోమియోపతి ప్రివెంటివ్ మెడిసిన్స్ ఫర్ కరోనా మేము ఇస్తున్నాము. ఎందుకంటే ఇది మెడిసిన్ మన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఆస్ని కాల్బమ్ 30 అని చెప్పి. ఇది మిగతా స్టేట్స్లో కూడా చాలా స్టేట్స్లో చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసి మనకు ఏంటంటే ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా అంత సివియారిటీ రాకుండా మ్యాక్సిమం కాఫ్ కోల్డ్ కింద కవర్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వాళ్ళు వేసుకోవచ్చు. అంటే వన్ డే బేబీ నుంచి కూడా మొత్తం ఎంత ఓల్డ్ ఏజ్ ఉన్నా వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దీన్ని ఇతర మందులతో పాటు ఇప్పుడు అలోపతి వేసుకుంటున్నాం, ఒక మంది వేసుకున్నాం, దాంతోపాటు ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు. ఇబ్బంది ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్లస్ మనం బాడీ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మనం గత 3 నెలలుగా మనము పార్టీ తరఫున కానీ లేకుంటే మన ఆర్జీవీ సంస్థ తరఫున కానీ మన గురుప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన నియోకేర్ హోమియోపతి ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం సర్వీస్. అందుకని ఈరోజు మనము ఈరోజు బీజేపీ పార్టీ తరఫున మనం ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్లకు శ్రీరామ్ నగర్ కాలనీకి కానీ కృష్ణవేణి నగర్ కాలనీకి కానీ మనం పంచుదామని డిసైడ్ చేశాము. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుతున్నాము.